బాపినేడి గారు, బహదూర్ సాబ్, నేను ఇప్పుడు ఆ ఇంట్లో వెళ్తున్నాను. మీరెవరు నాతో రాకర్లేదు. అక్కడ ఏం జరిగినా నాకేదైనా అయినా అది మీకు అనవసరం. నేను చెప్పింది చేయడం మీ ధర్మం. డాక్యుమెంట్స్. బాగుంది అన్నా చెల్లెలి వరుస. ఇప్పుడు ఏమైపోయిందని మొఖాలు అలా పెట్టి కూర్చున్నారు? అనుకోనివి చాలా జరిగాయి, ఇంకా జరుగుతాయి. అవన్నీ మనం మంచిగా అనుకోవచ్చు కదా. మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళు. ఎందుకొచ్చావు? నా చేతుల్లో నీకు చావు మూడిందా? ఏ ధైర్యంతో నా గుమ్మంలో అడుగు పెట్టావురా? నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు, కానీ నాకు నీ మీద ఎలాంటి పగ లేదు. నీకెందుకుంటుందిరా పగ? అన్యాయం చేసింది నీ కుటుంబం, అన్యాయం అయిపోయింది నా కుటుంబం. నాకుంటుందిరా పగ? అది నాకు తెలుసు. జరిగిన దానికి మా నాన్న కూడా చాలా బాధపడ్డారు. మిమ్మల్ని ఎక్కడున్నా వెతికి ఆస్తి మీకు అందజేయమని చివరి కోరిక నాతో చెప్పిపోయారు. ఇదిగో నీ పగటి బహుమానం. ఎవడికి కావాలా నీ ఆస్తి? పోయిన నా చిన్నతనాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా? ఈ రక్తపు కూటి కోసం కాదురా నీ చూస్తున్నది. నీ రక్తం నేను కళ్ళ చూడాలనే రా బతికున్నాను. నిన్ను కన్న తండ్రి ఒక నీచుడు, నీతి మాలిన వాడు, ఇంగిలి కూటికి ఎగబడే కుక్కాయ్. నన్నేమన్నాను? మా నాన్నను ఏమన్నా అన్నావంటే మీ నాన్ననొక్క మాట అంటేనే అంత బాధపడిపోతున్నావే? మా నాన్ననెంత ఉసురు పెట్టాడు రా మీ నాన్న. వాడొక మనిషేనా? అన్నమేనా తిన్నా? పొద్దునయ్యా ఆయన ఏం చెయ్యొద్దు. నీ పగ తోడ పుట్టింది ఆమె ప్రేమ. మీ నాన్న కన్న ఇద్దరు బిడ్డల్లో ఒకరు కత్తితే మరొకరు కాళ్ళు పట్టుకుని ఆపుతున్నారు. ఇప్పుడు చెప్పు, ఏది గొప్పది? నీ పగ గొప్పదా నా ప్రేమ గొప్పదా? ఏమమ్మాలా, నాకంటే నీ కథనే ఎక్కువైపోయాడా? కాదనయ్యా, నాకు ఎవరి మీద ప్రేమ లేదు. బ్రతుకంతా నా కోసం నువ్వు నష్టపోయావు. ఇప్పుడు మళ్ళీ మరో నేరం చేసి జైలు పాలవడం నేను సహించలేదు. నాకు కనీసం నా అన్నయ్య దక్కాలి. విన్నావా మాల, నా చెల్లెలు, మే నీలాగా రక్తం తాగే జాతికి పుట్టలేదు. మా కపకాలం ఎంత జరిగినా నేరం చేసింది నువ్వు కాదు మీ నాన్న. వాడు చచ్చాడు, నువ్వు బతికిపోయావు. నా చెల్లెలు మొహం చూసి విడిచిపెడుతున్నా. వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నాను, కానీ నీ చెల్లెలికి నా మీద పగుందని మాత్రం పొరపాటు పడదు. అదే ఉండుంటే నన్ను కాల్చి చంపి ఆమెకి నేను కావాలి. సరిగ్గా 3 రోజుల్లో ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నీ చెల్లెలు తప్పించాలని దొరకను. గుడ్ బాయ్. పెద్ద మొనగాడని మీకోసం మేం పరితపించిపోతాం. అలాంటి భ్రమేం పెట్టుకోవద్దు, పోరా. ఏందా సూపు, కొరికేసినట్టు చూస్తే పెద్ద భయపడతానుకున్నావా? ఆ బాబు చెప్పింది నిజం. మాలకు ఆ బాబు అంటే ప్రాణం. నువ్వే చెప్పావు కదా ఆ బాబు పెద్ద దేవుడని. దేవుడనేవాడు ఒక్కరోజు దయపోయాడా? అయ్యే, నువ్వే అతన్ని గట్టిగా దండించలేకపోయావి. మనసు పడ్డ ఆడపిల్ల మనసులా మార్చుకూడదు అనుకున్నావు. అతను పంపేశావు, బాగుంది, ఈ పిల్ల బతికే అయిపోతుంది అంటా. ఇదిలానే ఉండిపోతా? ఇదిలానే ఉండిపోతే నువ్వే అయిపోతావు. ఎవరో ఇద్దరు ముసలాడ పగ కోసం ఈ జన్మలో పెళ్లి పెట్టాకులు లేకుండా మరో ముసలాడు అయిపోతావా? నోర్మోయ్, నా చెల్లెలకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయలేకపోతానా? నువ్వు చేస్తావు, అది చేసుకోవద్దు. నీకంటే గొప్ప సంబంధం మా ఆయన తేలకేనా? నేను నియం కలపడుతున్నాను. అయినా ఆడదాని మనసు గురించి నీకేం తెలుసు? నన్ను అడుగు, నేను చెప్తాను. చూడు, ఆడది ఒకసారి ఒకటి మనసు అనుకుందంటే చావులేని చూస్తుంది, కానీ మనసు మర్చుకోదు. నువ్వు అట్టాగే చూస్తుండు అన్నా. ఎంతైనా మళ్ళీ చెప్పింది నిజం అనిపిస్తుంది అన్న. నమస్కారం ప్రతాప్ బాబు. నమస్కారం. నమస్కారం. ఏమిటి బాబు ఇది? అడ్వాన్స్ తీసుకుంటువి, కడుపులో సలగదలు కూడా కూతుంటువి, స్పాట్ పెట్టొచ్చా? పడపడ, దాన్ని మటర్ చేసుకుందాం. ఏమిటి మీరు అనేది? ఏమీ లేదు, దాని ఫోటో ఇస్తా, ఎక్కడుందో చెబుతా, వెళ్ళి మెత్తగా దాన్ని పీక తీసేసి. నేనిప్పుడు ఇలాంటి పనులు చేయడం లేదు. అంటే వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చే. ఇదేమిటో ఎట్లా పేట పరిచావు? బాబాబాబాబు, ఈ ఒక్క మటర్ చేసి ఆ తర్వాత మహాత్ముడు వైపు కావాలంటే హుషేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం పక్కన నీ విగ్రహం కూడా పెట్టిస్తా. ఇక నుంచి మా అన్న అలాంటి పనులు చేయడు. ఏం బాబు,
కుంపరు మాత్రమే ముంచుతారా? మర్యాదగా డబ్బు తీసుకెళ్లిపో. బాబు అంత మాటలకు కావాలంటే చచ్చి వచ్చే జన్మలో నీ బొడ్లో కత్తి పుడతా. ఈ ఒక్క మాటలు మాత్రం చేసి పెట్టు. ఇదిగో అమ్మాయి ఫోటో. ఈ అమ్మాయి చూస్తేనే చంపాలనిపిస్తుంది కదా. ఏమిటి ఈ అమ్మాయి? అమ్మో మహాకిలాడి. అమ్మో ఏమిటయా చెప్పతే కొడతావు? అమ్మో ఏమిటయా అడిగితే మళ్ళీ కొడతావు? ఏమిటి నీ ఉద్దేశం? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు బాబు? మాలా. ఇదే నా చెల్లెలరా. అమ్మ ప్రతాపు, అన్న చెల్లెలు, భాయ్ బెహన్, ఆరి నీచ్ కమినే కుత్తే. నువ్వేమో డ్రామాలాడి మా దగ్గర డబ్బులు తీసుకుంటావు దీన్ని చంపుతానని, ఇదేమో అమాయకురాలని అనాథనని ఆ రాజాగాడి కోటలో పాగా వేసింది. మీరిద్దరు కలిసి నాకు పంగనామాలు పెడతారు, నా దగ్గర అది కుదరదురా ప్రతాపు. హలో డబ్బులేదా? తీసుకుంటా, కానీ ఒక్క మాట, ధర్మరాజు ఒంట్లోంచి రక్తం పుట్టు కింద పడ్డా, జాస్తి జగన్నాథం ఒంటి మీద దెబ్బ పడ్డా, ప్రపంచం నాశనమైపోతుందిరా, జనం నిన్ను వదలరు. అది మాత్రం నిజం. మీరేం చేస్తారో చేసుకోండిరా. నీ అంత చూస్తావురా, నీ అంత చూస్తావురా. దెబ్బ ఏమన్నా తగిలిందా నీకెందుకు? మీ సంగతి నేను చూస్తాగా. బాపినీతి గారు, లాయర్ని పిలిపించండి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం చేసి నేను దేశం విడిచి వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను. సార్ ఎందుకు సార్ అంత పెద్ద నిర్ణయం? ఎవరు ఎప్పుడో ఉన్నారన్న జ్ఞాపకాలతో ఇక్కడ బతకడం కన్నా ఎవరూ లేని దేశంలో ఏకాంతంగా చావడం నయం. ఆత్మబంధాలు లేకపోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోయే బతుకు బతకలేను. నాకు అభ్యంతరం చెప్పకండి. ఈరోజు బుధవారం, ఇక 2 రోజులే నేను ఇక్కడ ఉండేది. నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను కృష్ణప్రసాద్. ఏంట్రా? మాలగారికి లెటర్. మాలగారికి లెటర్. సార్ వాళ్ళ అన్నయ్య కొంచెం. సార్ మీరు అంటే ఒక్క నిమిషంలో మాలగారిని. బహదూర్ మళ్ళీ ఎందుకు వచ్చారు? సిగ్గులేదా? ఉంది, మళ్ళీ నీ గుమ్మం తొక్కను. అమ్మా మాల, నువ్వు నా చెల్లెల్లాంటిదాను అమ్మా, అందుకే ఒక మాట చెప్దామని వచ్చాను. మనిషికి మరో జన్మంటూ ఉంటే మగవాడిగానే పుట్టాలని కోరుకుంటాడమ్మా, కానీ నాకు మరో జన్మంటూ ఉంటే మాలగా పుట్టి మా అయ్యగారిని పెళ్ళాడాలని కోరుకుంటానమ్మా. మా అయ్యగారు అంత గొప్పవారమ్మా, ఆలోచించు. నీ జన్మ అంతా అయితే నోరు ముస్తావా లేదా? నా నోరు కాదు, నీ చెల్లెలి కర్మ. రే బాటిల్ ఇవ్వరా? ఇవ్వరా? మమ్మల్ని క్షమించండి సార్. ఇట్స్ ఓకే. అమ్మా మాల, మనిషికి మరో జన్మంటూ ఉంటే మగవాడిగానే పుట్టాలని కోరుకుంటాడు, కానీ నాకు మరో జన్మంటూ ఉంటే మాలగా పుట్టి మా అయ్యగారిని పెళ్ళాడాలని కోరుకుంటానమ్మా. మా అయ్యగారు అంత గొప్పవారమ్మా, ఆలోచించు. వెళ్తున్నాను, కానీ
నీ చెల్లెలికి నా మీద పగుందని మాత్రం పొరపాటు పడద్దు. అదే ఉండుంటే నన్ను కాల్చి చంపేది. ఆమెకి నేను కావాలి. నమస్కారం శంకర్దాదా గారు. నమస్కారం రావయ్య. పార్థసారథిరా కూర్చో. మీ ప్రత్యర్థి పార్థసారథి. ఏంటి ఇలా వచ్చారు? నేను మీకు శత్రువునిగా? అబ్బా, కొంపలు ముంచే వాళ్ళ మధ్య శత్రుత్వాలు పర్మనెంట్ గా ఉండవు బావు గారు. మీరు రాత్రికి రాత్రే ప్రతాపం లేపేయాలి. నైట్కి నైటే మర్డర్ జరిగిపోవాలి. అడ్వాన్స్ 8 లక్షలు, పని జరిగితే మరో 8 లక్షలు. మీరు నా పార్టీలో చేరిపోయారన్నమాట. అయినా వాడి మీద నాకన్నా మీకు శత్రుత్వం దేనికి? అబ్బా డీటెయిల్స్ అడగండి బావు గారు. కావాలంటే ఇంకో 2 లక్షలు ఎక్కువ తీసుకోండి. తమరు మెయిన్ మంత్రతో పాటు ఇంకో కొసర మంత్ర కూడా చేసి పెట్టాలి. ఎవరినే? వాడితో పాటే వాడి చెల్లెల్ని కూడా లేపేయాలి. అది మహాజగజ్జంత్రి. ఏమిటో ఎప్పుడు మంత్ర చేయించాలన్నా మనసంతా తెగ బాధపడిపో. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రతాప్ గారిని చంపటం ఖాయం. నేను ఫ్రీగా ఏ పని చేయను. మీ దగ్గర డబ్బులు తీసుకునే వాడిని చంపుతాను. ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా. అన్నయ్య. మాల. ఏమ్మా? ఏం లేదన్నయ్య. ఏంటో చెప్పు. అది ఓ అతను ఈరోజు వెళ్ళిపోతున్నాడు కదూ. అవునన్నయ్య. నీ కథని చూడాలనుంది కదమ్మా. అవునన్నయ్య. మరి ఈ అన్నయ్య ఏం చేస్తావమ్మా? అన్నయ్య నేను ఆయనతో మాట్లాడిన అన్నయ్య. ఏకంగా వెళ్ళిపోతున్నారు కదా, ఒక్కసారి చివరిసారిగా చూడాలని ఉంది. నేను ఎప్పుడు నేను ఏమి కోరలేదు. ఈ ఒక్క కోరిక తప్పక తీరుస్తుంది. అదే వాడి ఇల్లు. లోపల నుంచి ఎవరు బయటికి రాకూడదు, బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళకూడదు. మనాళ్ళంతా అడింటి చుట్టూ కాపలా ఉండాలి. అయినా వాడేదో సమయంలో బయటకు వస్తాడు. కుందేలు నేసినట్టు వేసేయి. వాడు బతకడానికి వీల్లేదు. ఒరే ప్రతాపు, నేను అప్పుడే చెప్పా కదరా, వాడైపోతాడో నువ్వైపోతావో ముందు తేల్చుకొని. వెళ్ళండి రా. వెళ్ళండి. వాడు ఎక్కడికి పోకుండా వాడి జీపు టైర్లు పేల్చేయండి రా. అన్నా, ఆ జాస్ జగన్నాథ్ మన శంకర్ దాదాతో చేతులు కలిపి మన ప్యాక్ చుట్టుముట్టాడు. ఈ సమయంలో బయటకు వెళ్తా మంచిది కాదన్నా. ఇప్పుడు ఎలాగైనా చెల్లయిన ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్ళక తప్పదు. నీ ఇద్దరిని బయటికి తరలించే ఉపాయం నేను చెప్తాను. నేను ఒక చిన్న డ్రామా ఆడి వాళ్ళ ధ్యాస మళ్ళిస్తాను. చంటి, నువ్వు ఇద్దరిని బయటికి పంపించే ఏర్పాట్లు చూడు.